మీ ఫ్రెండ్స్ అంటే ఇంచుమించు మీ సర్కిల్ వాళ్ళే ఉంటారు. అలానే లేదండి, అన్ని సర్కిల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అలా ఎంచుకోలేము, మన సర్కిల్లోనే మన వాళ్ళే అనుకోలేము, ఎందుకంటే మా స్టాఫ్ ఉన్నారు. వాళ్ళే సినిమాని ఎఫర్ట్ చేయలేకపోతుండే ఈ రోజుల్లో. ఇంకా కామన్ మ్యాన్ ఏం ఎఫర్ట్ అవుతాడు అంటే, ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా ఫిజియోథెరపిస్ట్ నా హెయిర్ స్టైలిస్ట్ వీళ్ళు కూడా నేను ఫ్రెండ్స్ కిందే భావిస్తా. సో అందరూ వర్కింగ్ క్లాస్ అన్నాను. సో నేను చెప్పింది నా సర్కిలే కాదు సార్. బట్ మీరు ఈ విషయాన్ని సార్, ఇండస్ట్రీ పెద్ద మీ ఫాదర్, అవును అవును, ఆయన తలుచుకుంటే ఇండస్ట్రీలో ఒక డెసిషన్ తీసుకోగలరు, తీసుకోవచ్చు, తీసుకున్న చేయగలరు. నా చిన్న నమ్మకం ఏంటంటే, మన బడ్డీ సినిమా తర్వాత చాలా సినిమాలు దీన్ని అడాప్ట్ చేసుకుంటారు, నాకు ఒక చిన్న ఫెయిత్ అయితే ఉంది. అండ్ టికెట్ ప్రైజ్ పెంచేసి ఒక సినిమా లవర్ని ఎక్కువ నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించేదానికన్నా ఎక్కువ మందిని థియేటర్ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అని నా నమ్మకం. సో నా పర్సనల్ బిలీఫ్, ఈ ఎక్స్పెరిమెంట్ అదే ఈ అటెంప్ట్ మనం అనుకున్నట్టు సక్సెస్ అయితే ఖచ్చితంగా మిగతా ప్రొడ్యూసర్స్, మిగతా డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నానండి. సో మీ ఒక బ్రదరు సినిమా ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ థియేటర్స్ లో బిజీ ఉన్నారు, ఇంకో బ్రదర్ చెప్పక్కర్లేదు, ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. బట్ మీరు మాత్రం చాలా రేర్ గా సినిమాలు చేస్తున్నారు, రేర్ గా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు, ఎక్కువ బొంబాయిలో కూడా ఉంటున్నారు. అసలు వాటి మీ గోల్ ఏంటి? అసలు యాక్చువల్గా మీరు ఏమైనా అంటే ఓన్లీ ఇదే ఇందులోనే ఇలా వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీ ఫ్యామిలీకి ఉన్న రకరకాల వేరియస్ బిజినెస్లు ఉన్నాయి, స్టూడియో ఉంది, ఇంకా ఇంకేవో చాలా ఉన్నాయి కదా, వాటిలోకి ఏమైనా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? ప్లాన్స్ ఉన్నాయి సార్, మనం ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేద్దాం, దాంట్లో చెప్తాను. ఎందుకంటే కొన్ని నాకు విషయాలు సెంటిమెంట్గా కొన్ని ఏమైనా చెప్తుంటే అది జరగట్లేదు, సో అన్ని అయిపోయాక చెప్తాను. ఎందుకంటే మీరు చాలా ఐడియాస్ ఉండేవి మీకు, చాలా అంటే మీరు చాలా దూరం ఆలోచించి ఇంతకుముందు మ్యాగజైన్ రన్ చేశారు. బర్త్డే గురించి చెప్పండి సార్. కాదు నేను మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గురించి అడగలేదు, అడగలేదు నేను. కాదు మాకేంటంటే సినిమా రెండు రోజులు రిలీజ్ ఉంది, సినిమా ప్రమోట్ చేసుకుందామని వస్తుంటే మీరు నా ప్రమోషన్ చేస్తున్నారు. నా ప్రమోషన్ ప్రమోషన్ ప్యూర్ గా మీ గురించే అడుగుతున్నాను నేను, ఇంకేం అడగల. అదే సార్, నా గురించి వద్దు, సినిమా గురించి అడగండి అంట. అదే సినిమానే, సినిమా గురించి మీరు ఎందుకు మీ సొంత బ్యానర్ లో ఎందుకు సినిమా జరగట్లేదు? పోయిన సినిమా ఊర్వశ స్వరాజ్ సో మా బ్యానర్. అది ఎప్పుడు సార్? అది సినిమాలు అన్నప్పుడు టైం పడతాయి సార్, మీరు బట్టి ఇప్పుడు పెద్ద అయిపోయారు కదా. సరే సార్, నెక్స్ట్. ఈ మధ్య ఈ నారేటివ్ యూనివర్స్ కాన్సెప్ట్ చాలా ఫేమస్ అవుతుంది. సో టెడ్డీకి బడ్డీకి ఏదైనా ఇస్ ఆర్ దే అ పార్ట్ ఆఫ్ ద సేమ్ నారేటివ్ యూనివర్స్? నో, ఐ జస్ట్ టుక్ ది ఐడియా. ఓకే, ఐ కాంట్ టెల్ దట్ ఆల్సో. దిస్ వన్ స్మాల్ ఐడియా విచ్ ఐ టుక్ అండ్ ద ఓవరాల్ స్క్రీన్ ప్లే I changed it. Screenplay and the scenes, everything is totally changed. Only one core idea will be there. So, other than that... cameos lante vemi? No, nothing. Okay. Part 2 lo pedadu. Maybe part 2, yes. Okay. Part 2 lo naare nadu. And I have another question. Meer save cinema an rasar kabatti adugutunnanu. Ippudu theater lo prizes kante kuda, I think the OTT window. Two weeks lo, 1 week lo ostund kabatti, janal kanipistundi asalu theater lo kenduku vellali ani. So, do you have any plans to release it after a certain period of time, say like... As usual, this is more of a producer decision. But from our side, we have requested them, oka 50 days gap isthe bondad ani cheppi. So, I'm guessing the OTT platforms and all that will release after 50 days only. Release chestara 50 days tarvata? Yeah, 50 days tarvata chestara. Okay. Yeah. సిరీస్ గారు ఇక్కడ నమస్కారం. అయితే మీరు ఆల్రెడీ ప్రీమియర్ చేశారు, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ చూశారు, అయినా టికెట్ ప్రైస్ ఎందుకు తగ్గించారు? అందరూ చూడాలని, ఎక్కువ మంది చూడాలన్నా. ఇప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల చాలా మంది థియేటర్కి వద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా రావట్లా. వాళ్ళకి నచ్చిన సినిమా నేను అన్నట్టు, వాళ్ళకి నచ్చిన సినిమాలు ముందు వాళ్ళు సాంగ్స్ని ట్రైలర్ని వాట్సాప్లో స్టోరీస్ కింద పెట్టినోళ్ళే సినిమాకి వెళ్ళలేదు. ఎందుకంటే దర్ సెయింగ్ ఇట్స్ 370-380 ఇలా చెప్తున్నారు హైదరాబాద్లో కొన్నిసార్లు టికెట్స్. దట్స్ నాట్ అఫోర్డబుల్. అదే ఒక 1 week కాక మళ్ళీ 100-150 వస్తుంది అని చెప్పి. సో ఐ హావ్ నోటిస్డ్ దట్ సర్టెన్ టైమ్స్ ఆడియన్స్ కొందరు ఆగిపోతున్నారు థియేటర్ నుంచి రాకుండా. సో అలా కాకుండా మనం కొంచెం కంట్రోల్ ప్రైజింగ్గా పెట్టి ఎక్కువ మంది థియేటర్కి వచ్చేలా చేద్దాం అని చెప్పి దిస్ ఇస్ అవర్ ట్రయల్. అంటే ఒకవైపు స్కూల్స్ ప్రెజెంట్ రన్ అవుతున్నాయి, మీరు చూస్తే పిల్లలు చూసే మూవీలా ఉంది, అంటే ఫ్యామిలీ కూర్చుని చూసిన మూవీలాగా. సో వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి స్పెషల్గా ఏమైనా స్కూల్స్కి వెళ్ళడం, అట్లా ప్రమోషన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారా? డెఫినెట్గా రిలీజ్ తర్వాత కొన్ని ప్లాన్ చేసాము. ఎందుకంటే ఈ 2 weeks ఇస్ ఎ నైస్ సీజన్. సో ఐఎమ్ షూర్ వన్స్ ఇట్ ఇస్ దేర్, వన్స్ ఆగస్ట్ 2nd రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా అలాంటి ప్రమోషన్స్ ఏవో ప్లాన్ చేస్తామండి.